రాష్ట్రంలో కరోనా కారణంగా దాదాపుగా 50 రోజులు పూర్తిగా లాక్ డౌన్ కొనసాగిన నేపథ్యంలో అనేక వ్యాపార దుకాణాలు మూసివేయబడ్డాయి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులో భాగంగా కొన్ని వ్యాపార దుకాణాలకు అనుమతులు లభించడంతో కాకినాడలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వ్యాపార దుకాణాలకు అనుమతులు లభించడంతో కాకినాడలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మెయిన్ రోడ్లో మనం ఉన్నాం ఇక్కడ. మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి లాక్ డౌన్ తప్పులవారిగా ఎత్తివేయడం జరిగింది. అందులో భాగంగా వ్యాపారాలకు అన్నిటికీ కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ 45 రోజులు కూడా చాలా ఖాళీగా ఉన్న ఈ రోడ్డు మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడికి వెహికల్స్తో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఎక్కడెక్కడ రద్దీగా మారింది, మళ్ళీ అజిజులకు వచ్చింది ఇక్కడికి. కానీ ఇంతలో ఇది ఎంతవరకు మంచిది ఎంతవరకు ప్రమాదం ప్రజలు ఉపయోగం తీసుకొస్తుంది. కానీ ఇక్కడ కార్లు కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉన్నాయో ఈ 45 రోజులు చాలా ఖాళీగా ఉంది. ఈ టైంకి వస్తే చాలా ఖాళీగా పోలీసులు తప్ప మళ్ళీ ఎవరున్నారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా రద్దీగా ఏర్పడింది. అదేవిధంగా ఈ రోడ్లో ఉన్నటువంటి అన్ని షాపులు కూడా ఓపెన్ అయి ఉన్నాయి. మనతో పాటు దీన్ని బుల్చంద్ షాప్ అంటాము. ఇక్కడ ఎవరైతే బుల్చంద్ షాప్ ఉన్నారో వీరు మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి ఆయనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు బుల్చంద్ గారు ఉన్నారు. అసలు ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, ఎన్ని గంటల వరకు షాప్స్ ఉంటాయి, అసలు ఏమైనా ఏంటి ఉపయోగం ఏంటనేది కూడా నేరుగా వారిని అడుగుదాము. ఎందుకంటే వారు మర్చెంట్ యూనియన్ అసోసియేషన్ కూడా వాళ్ళు క్లాత్ దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, బుల్చంద్ గారు అసలు ఈ 45 రోజులు లాక్డౌన్ మూసివేశారు, ఏ రకంగా స్పందిస్తున్నారు, మళ్ళీ ఓపెన్ చేశారు, మీరు ఏకంగా భావిస్తున్నారు? సార్, ఈ 45 రోజుల దాకా మా వానర్స్ అయితే ఏంటి, వర్కర్స్ అయితే ఏంటి, చాలా బోర్ కొట్టి ఏం చేయలేక ఇంట్లో ఉండిపోయి ఏ విధమైన ఫుడ్ కానీ ఇంట్లో తినడమే ఏదైనా తినడం, బయటికి వచ్చే పరిస్థితి లేదు కారణం లాక్డౌన్ మూలాన్ని. అయితే ఇప్పుడు కాకడమో గ్రీన్ సిటీ అయినా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆరెంజ్ సిటీగా ఆరెంజ్ జోన్గా డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి నిన్న మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మన చాలా వ్యాపారస్తుల్ని ఓపెన్ చేసుకోమని ఈ రోజు నుంచి, ఈరోజు అంటే సోమవారం 5వ తారీఖు కదా, 5 మే 2020 షాపులు ఓపెన్ చేసుకోమన్నారు. సరే, షాపులు అంటే వాళ్ళు ఓపెన్ చేశారంతా అని ఇంకా ప్రజలకు ఇంకా తెలియదు. నెమ్మదిగా వస్తున్నారు ప్రజలు కూడా అని 144 సెక్షన్ ఉంది, దాంతో గుమి కూడవలసి ఉండకూడదు. షాప్లోకి వచ్చిన వాళ్ళు కూడా మేము చాలా జాగ్రత్తగా వాళ్ళతో వాళ్ళకి శానిటైజర్ ఇచ్చి లోపలికి వచ్చిన తర్వాత మా అందరికీ మాస్కులు ఉండాలి, షాప్లో పనిచేసే వాళ్ళకి కానీ ఓనర్స్ కానీ. నెక్స్ట్ టైం దూరం దూరంగా కస్టమర్లు చూడాలి, అంతేగాని దగ్గర కూర్చోబెట్టి చేయడానికి వీల్లేదు. మరి చెప్పాలంటే దీని మీద మరి లాక్డౌన్ ఎంతకాలం ఎత్తారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నారని కరెక్ట్ అంటారు కాదంటారు? మరి ఇంకా కరోనా వైరస్ ఉంది కదా, మరి ఈ తరుణంలో ఈ డెసిషన్ కరెక్టా కాదా? ఏమండి, నాకు ఆల్ ఇండియా మొత్తం మీద అయితే గ్రీన్ మన రెడ్ జోన్లో అయితే మనం తీవ్ర పని లేదు. అయితే ఇది కాకడేమో గ్రీన్ జోన్ వచ్చింది. గ్రీన్ జోన్లో ఏంటంటే మనకు ఏమీ లేవు, యాక్చువల్గా ఒక కేసు కూడా లేదు మన కాకినాడలో. అయితే మన కాకినాడ దాటిన తర్వాత రాజమండ్రి అక్కడెక్కడో ఒకటి రెండు కేసులు ఉన్నాయి, అవి పెద్ద లెక్కలోది కాదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా గవర్నమెంట్ దాన్ని ప్రాధాన్యత ఇచ్చి అదుపు చేయడానికే చూస్తుంది, ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. పోతే ఇప్పుడు బిజినెస్లో మాకు ఏమి ఉండవండి, యాక్చువల్గా ఒక 6 నెలల దాకా ఏదో మరి తప్పదు కదా, యాక్చువల్గా ఎంతో కొంత అమ్మాలి, లేకపోతే మేము లేబర్కి జీతాలు ఇవ్వలేము, అద్దెలు కట్టుకోలేము. సో మా పరిస్థితులను బట్టి చూస్తే ఇవ్వడంలో తప్పు లేదు. ఏంటి ఇంకా కరోనా అంటారా, ఉన్న చాలా తగ్గుముఖం వేసిందని చెప్పాలి. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే 45 రోజుల వరకు చాలా ఖాళీగా ఉన్నాం, మాకు బోర్ కొట్టింది, మరి మేము కూడా లేబర్ శాలరీస్ పే చేయాలి, రెంట్స్ పే చేయాలి, ఇది ఆర్థికంగా చాలా ఇబ్బంది భారతదేశానికి కాదు మొత్తం మన కాకినాడ పట్టణానికి. ఇది మరి ఎందుకంటే మెయిన్ రోడ్ అంటేనే వ్యాపారం నాంది పెట్టిన రోడ్డు ఇది. కానీ అటువంటి మెయిన్ రోడ్డు మొత్తం కూడా నిర్మాంసంగా 40 రోజులు ఉండే తరుణం మనం చూసాం. కానీ ఈరోజు ఈ లాక్డౌన్ ఎత్తడం వల్ల నిన్న కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని దుకాణాలు మీరు తెలుసుకోవచ్చు, ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు మీరు పెట్టుకోవచ్చు చెప్పడంతో అందరూ కూడా ప్రజలు కూడా చాలా అలజడిగా ఎక్కువ తిరుగుతున్న రోడ్ల మీద. కానీ తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్క షాప్ ఓనర్లు వాళ్ళు శానిటైజర్లు కానీ అన్ని కూడా ఉండడం జరుగుతుంది. కేవలం వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ మెయిన్ రోడ్.